Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఒకే ఒక్కడుగా జగన్ సాధించాడు. తల్లి తోడుగా రాజకీయాల్లోకి ఒకే ఒక్కడుగా బయలుదేరాడు. నాడు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ అధినేత్రిని ఎదిరించాడు. 16 నెలలు జైలు పాలయ్యాడు. మరో నేత అయితే ఈ కష్టాలు ఎందుకని రాజకీయాలు వదిలేసేవాడే. కానీ అక్కడున్నది జగన్. విసిరిన రాళ్లతోనే పార్టీని కట్టాడు. ఒకసారి ఓడిపోయి 5 ఏళ్లు ప్రతిపక్షంలో ఉండి పాదయాత్ర చేసి ప్రజలకు చేరువై ఏపీ చరిత్రలోనే 151 ఎమ్మెల్యే సీట్లతో గొప్ప విజయాన్ని సాధించి విజయతీరాలకు చేరాడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ 47వ పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ ఫోకస్. ఒక్కడిగా ప్రారంభమైన వైఎస్ జగన్ ప్రస్థానం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎదగడానికి తిరగలేని శక్తిగా అవతరించడం వెనుక అలుపెరిగని పోరాటం ఉంది, అంతులేని కష్టం ఉంది. జగన్ రాజకీయ జర్నీ ఎందరికో ఆదర్శం అనడంలో ఎలాంటి సందేహం లేదు. 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం ఏపీని శోకసంద్రంలోకి నెట్టింది. వైఎస్ఆర్ మరణం తట్టుకోలేక వందలాది మరణించారు. వారిని ఓదార్చేందుకు కదిలిన జగన్కు కాంగ్రెస్ అధిష్టానం అడ్డుపడింది. అంతే, అక్కడ నుంచి కాంగ్రెస్తో జగన్ యుద్ధం మొదలైంది. తండ్రిలాగే మాట తప్పని మడమ తిప్పని నైజాన్ని పుణికిపుచ్చుకొని కాంగ్రెస్ను ఎదిరించి జగన్ ఓదార్పు యాత్ర నిర్వహించారు. ఆగ్రహించిన కాంగ్రెస్ అధిష్టానం జగన్ను అక్రమాస్తులా కేసు పెట్టించి జైలుకు పంపింది. వైఎస్ఆర్ ఉండగా రాని ఆరోపణలు ఆయన మరణానంతరం తర్వాత ఆయన కుమారుడిపై వచ్చాయంటే దాని వెనుక ఎన్ని కుట్రలు చేశారన్న జగన్ మాట ప్రజల్లోకి బాగా వెళ్ళింది. అయినా జగన్ కాంగ్రెస్కు లొంగలేదు. సంవత్సరంన్నరపాటు జైలు జీవితం అనుభవించినా జగన్ తల వంచలేదు. అదే పోరాట పటిమతో కాంగ్రెస్ను ఎదిరిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి ముందుకు సాగారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించినప్పుడు జగన్ వెంట ఉన్నది కేవలం ఆయన తల్లి విజయమ్మ మాత్రమే. ఇద్దరితో మొదలైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్థానం నేడు 151 మంది ఎమ్మెల్యేలు 22 మంది ఎంపీలు గెలుచుకునే స్థాయికి చేరింది. ఇది ఏపీలోనే కాదు దేశంలోనే అతిపెద్ద విజయాల్లో ఒకటిగా నిలిచిపోయింది. దేశంలో ఏ రాజకీయ నేత సాహసించని విధంగా ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు జగన్ చేసిన 3600 కిలోమీటర్ల పాదయాత్రనే ఆయనను ప్రజలకు చేరువ చేసింది. ప్రజానాడిని పసిగట్టేలా చేసింది. అధికారం దక్కేలా చేసింది. ఉద్యమాలే ఊపిరిగా, జనమే తన హృదయ స్పందనగా, జనం మెచ్చిన జననేతగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎదిగారు. ఈ క్రమంలో ఎన్నో చీకటి రాత్రులు గడిపారు, జైలుకు వెళ్లారు. అవమానాలు, కత్తిపోట్లు, వెన్నుపోట్లైనా చెక్కు చెదరని ఆయన సంకల్పం చివరకు విజయ తీరాలకు చేర్చింది. అనితర సాధ్యమైన పట్టుదలతో అందరినీ ఎదిరించి ఏపీకి ముఖ్యమంత్రిగా ఎదిగిన తీరు నిజంగా అద్భుతమనే చెప్పాలి. అందుకే ఈ పోరాట యోధుడు పుట్టినరోజు ఇప్పుడు ఏపీ వైసీపీ శ్రేణులకు పండుగైంది. అందరూ ఆయన పుట్టినరోజును ఘనంగా జరుపుకుంటున్నారు. సినీ రాజకీయ సెలబ్రిటీ నుంచి జగన్కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.